తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 3 రోజుల కిందట విధించిన రిమాండ్ రిజెక్ట్ అవ్వాలని, హైకోర్టులో ఈరోజు న్యాయం జరగాలని రాజంపేట రామ్నగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించినట్లు పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు తరిగోపుల లక్ష్మీనారాయణ తెలిపారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా పసలేని కేసులో అరెస్టు చేసిన దానికి మేమందరం నిరసన తెలుపుతూ గౌరవ హైకోర్టులో ఈరోజు ఆ రిమాండ్ రిజెక్ట్ గురించి న్యాయవాదులు వేసిండారు, కేసు వేసిండారు. ఖచ్చితంగా ఎలాంటి సాక్ష్యాలు లేని ఆ కేసులో ఆయన్ను ఖచ్చితంగా అరెస్టు చేసి 2 రోజులైనా లోపల పెట్టాలనే ఒక దుశ్చర్య జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అది ఈరోజు హైకోర్టులో వెళ్ళిపోవాలని మేమంతా మనసావాచ కరుణ కోరుకొని మామూలు భగవంతుడైన శ్రీ షిరిడి సాయిబాబా గారిని కోరుకుంటున్నాం. వాదించి వారిని పంపించినారు, అయినప్పటికీ కూడా వారు కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తారని మేమందరం కోరుకుంటున్నాం. అసలు కేసే లేకుండా రిమాండ్ రిజెక్ట్ అవుతుందని అందరి ఊహ, అది మొన్ననే జరిగి ఉండాల్సింది. న్యాయవాదులందరి ఊహకు అతీతంగా ఆయన రిమాండ్ పంపించడం జరిగింది. ఈరోజు గౌరవ హైకోర్టు వారు ఆయన మీద తప్పుడు సాక్ష్యాలతో ప్రజెంట్ చేసిన ఆ కేసును పూర్తిగా కొట్టేయాలని మేమందరం కూడా రాజంపేటకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను కూడా ముగ్గులే హస్తాలతో కోరుకుంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. భాగంగా ఏ కేసు ఏ తప్పు చేయని చంద్రబాబును ఏ రకంగా సరే జైల్లో పెట్టాలా, అతను ఏమని ముద్దాయిగా ఏటు ముద్దాయిగా వేశారని వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో ఏమని ఏటు ముద్దాయిలుగా కొనసాగుతున్న సందర్భంలో మా నాయకుడు పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ పడితే అక్కడ ఏమని ఏటు అని సంబోధించడము, అందులో భాగంగా ఇతన్ని కూడా జైల్లో పెడితే నాలాగే సమానంగా ఉంటారు అనే పద్ధతిలో దురుద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టడం జరిగింది. అయితే మీరు అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అరెస్ట్ చేశారు, భవిష్యత్ తరాల నాయకత్వాన్ని మీరు అరెస్ట్ చేశారు, భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేసే ఒక జాతీయ నేతను అన్యాయంగా అక్రమంగా మీరు ఈరోజు నిర్బంధించడం జరిగింది. అయితే మీరు జైల్లో పెట్టి కార్యకర్తలకు ప్రజలకు దూరం చేసి ఉంచాము కానీ చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజల మనసుల నుంచి మీరు దూరం చేయలేరు. భవిష్యత్తులో రేపు కానీ ఎల్లుండి కానీ న్యాయం చంద్రబాబు పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా కడిగిన ఆనిమత్యుల మా నాయకుడు బయటకు రావడం జరుగుతుంది. అదే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా, ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా బతికినటువంటి నేతను అదే రాజశేఖర రెడ్డి గారు హౌస్ కమిటీ లేని రకరకాల కేసులు పెట్టి ఏమీ ప్రూవ్ చేయలేక చేతులు ఎత్తేసిన సందర్భాలు రాష్ట్ర ప్రజానికి అంత తెలుసు గతంలో. అది ఈ రోజున మనకు ఒక రాక్షస పాలన కొనసాగుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక కక్ష సాధింపు ధోరణిలో ఈరోజు మా నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలందరూ సహకరించాలని, ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడుకు త్వరగా బెయిల్ వచ్చి ఆయన ప్రజా జీవితంలోకి రావాలని సాయిబాబు గారిని దేవుణ్ణి మేము వేడుకుంటూ